ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు ఏంటి అంటే డిప్లొమాకు సంబంధించి ఎగ్జామ్ అప్డేట్స్ ఇవ్వండి అన్న అని చెప్పి సో అందుకే ఒక వీడియో అయితే చేద్దామని చెప్పి ఈ వీడియో పర్టికులర్గా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నేను చెప్పాను బట్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. అండ్ ఏంటంటే మీకు ఒకసారి గుర్తు చేస్తున్నట్టయితే మీరన్నీ ఇంకా ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేయకపోయినట్టయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం ఆల్మోస్ట్ May 15th దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇంకొక 1 మంత్ ఆర్ 1 మంత్ పైన మీకు ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఎవరైతే ఈ మొత్తం డిప్లొమా C20 ఫస్ట్ ఇయర్ 4th సెమిస్టర్ అండ్ అలానే C16 లెఫ్ట్ ఓవర్ స్టూడెంట్స్, C16 ఈ సెట్ ఎగ్జామ్కి అపియర్ అవుతున్న స్టూడెంట్స్కి కూడా ఈ వీడియో పనికొస్తుంది. 1 బై 1 చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా వినండి. అంతకన్నా ముందు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ అలానే ఛానల్ని షేర్ అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏపీ డిప్లొమా C20 ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ డేట్, ఎవరైతే 2021 అండ్ 2022 అకాడమిక్ ఇయర్ వాళ్ళు ఉన్నారో C20 ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ మీకు క్లాస్ వర్క్ కండక్ట్ చేసి 8 అండ్ 9 మంత్స్ పైన అయిపోయింది కాబట్టి మీకు ఖచ్చితంగా June 15th మీకు జూన్ ఆర్ఎస్ మే ఎండ్ లోపు నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్సెస్ వెరీ వెరీ హై ఉన్నాయి. June 15th దాటాక మీకు ఎగ్జామినేషన్స్ అయితే పక్కా కండక్ట్ చేస్తారు. మేలో అయితే కండక్ట్ చేయరు ఎవరు చెప్పినా నమ్మకండి, సమ్మర్ హీట్ వేవ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేలో ఇంకా కండక్ట్ చేయడానికి వీలు లేదు. ఇన్ కేస్ ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ పెడితే మాత్రం మీ ఎగ్జామినేషన్స్ అనేవి ఒక 5 to 10 డేస్ మళ్ళీ డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కోసం APSBTET అనేది ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు కాబట్టి మీకు ఇంకా మనకు అవన్నీ తెలియదు. సో అందుకనే June 15th తర్వాత ఉంటాయని అయితే మీరు డిసైడ్ అయిపోండి. ఖచ్చితంగా June 15th to July 1st week లోపు మీకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడానికి వెరీ వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ఎందుకంటే అకాడమిక్ క్యాలెండర్లో 9 మంత్స్ దాటేస్తుంది మీ స్టార్ట్ అయ్యి కాబట్టి ఏదైతే కాలేజ్లో స్టార్ట్ అయ్యి. సో అందుకని అంతకన్నా మీకు డిలే చేయరు, నోటిఫికేషన్ రాక మీకు అప్డేట్ చేస్తాను ఫీ పేమెంట్ కోసం అన్ని. ఇదైతే C20 ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్కి అండ్ అలానే C20 ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కమింగ్ సండే నుంచి మన ఛానల్లో దొరుకుతాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డిప్లొమా C20 4th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే July 1st week, ఇది పక్కా 100% ఎందుకంటే మీ అకాడమిక్ క్యాలెండర్ అనేది June 30th వరకు మాత్రమే ఉన్నది. మీకు July 1st week ఎగ్జామినేషన్స్ పక్క పెడతారు అండ్ ఇన్ కేస్ జూన్ 30th లోపు సిలబస్ కంప్లీట్ అవ్వకపోతే మాత్రమే ఈ హీట్ వేవ్ అండ్ అలానే ఇంకా పాండమిక్ అలాంటివి ఏం లేవు కాబట్టి ఓన్లీ సిలబస్ ఏమైనా కంప్లీట్ అవ్వకుండా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్స్ ఎవరైనా అఫీషియల్ APSBTET వాళ్ళకి లెటర్ రాస్తేనే మీకు ఒక 1 వీక్ పోస్ట్ పోన్ చేస్తారు ఎగ్జామినేషన్స్. అంతే తప్ప అంతకుమించి లేదు. మీకు ఖచ్చితంగా July 1st week లేదా July 8th దాటిన తర్వాత July 15th లోపు ఉంటాయి. ఆ 1 వీక్ పోస్ట్ పోన్ చేస్తే లేదంటే 1st వీక్లో పెట్టేస్తారు. నోటిఫికేషన్ అనేది జూన్ టెన్త్ దాటిన తర్వాత మీకు ఎగ్జామ్కి సంబంధించింది వస్తుంది, రాగానే పోస్ట్ చేస్తా. ఇదైతే మీకు సంబంధించింది. అండ్ ఎవరైతే ఈ సెట్ ఎగ్జామినేషన్కి అపియర్ అవుతున్నారో దగ్గరలో ఉన్నారో వాళ్ళకైతే నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే వీళ్ళకు కూడా ఎగ్జామినేషన్స్ అనేది ఇప్పుడు నేను చెప్పే డిప్లొమా C20 4th సెమిస్టర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళతో పాటుగానే పెట్టడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఈ సెట్ ఎగ్జామినేషన్స్ అనేది July 22nd ఆ టైంలో అయితే ఉన్నది కదా. సో ఆ 22nd ఆ 20 or 5th ఏ టైంలో మీకు ఎగ్జామ్ ఉందో ఆ July 20th లోపే మీకు ఈ సెట్ కన్నా ముందే మీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అన్నీ అవుతాయి. ఫ్రమ్ 1st year to 5th semester అన్ని ఎగ్జామ్స్ పెడతారు ఎందుకంటే మీకు ఒక ఫైనల్ ఛాన్స్ ఇవ్వాలి దట్ మీరు ఎగ్జామ్ని రాయడానికి, ఈ సెట్ ఎగ్జామ్ని రాసి కౌన్సిలింగ్ ఎలిజిబుల్ కావాలంటే. సో July 1st week ఆర్ June ending లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. మీకు ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 40 or 45 డేస్ మాత్రమే మీకు టైం ఉంది కాబట్టి ఈ 40 డేస్లోనే మీరు మోర్ క్లియర్ చేసుకోగలరు. ఇంకా ఎవరికైనా C16 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, M2, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఈ సబ్జెక్ట్స్ కనుక ఉండిపోయినట్టయితే ఒక్కసారి కమెంట్ సెక్షన్లోని కమెంట్ చేయండి ఎవరెవరికి ఉన్నాయో, దానికి సంబంధించి ఇంపార్టెంట్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ ఫర్ అబౌట్ దిస్ వీడియో. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా లేదా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినా ఎగ్జామినేషన్స్ అనుకున్న దానికన్నా ముందు పెట్టినా మీకైతే ఇన్ఫర్మేషన్ పక్క ఇస్తాను. అండ్ ఈ సెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ కౌన్సిలింగ్ అయ్యేలోపు మీరు రాసిన ఈ సెమ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి, మీరు అప్పుడే ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ కాగలరు. సో ఇదైతే చెప్పాలనుకున్నా. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.